ప్రైజ్ లార్డ్. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవెన కనుక మార్చండి, నీ బిడ్డలను దీవించండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెను. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగునుగాక. ఈనాటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలోని భక్తుల గురించి ఆలోచించే విధానంగా మనం ఆలోచిద్దాం. అనేక మంది భక్తులు దేవునిలో ఆనందించారు, శ్రమల్లో ఆనందించారు, తమ అనుకూల పరిస్థితుల్లో ఆనందించారు, ప్రతికూల పరిస్థితుల్లో ఆనందించారు. వారందరూ దేవుని ద్వారా బలం పొందుకున్నారు. నెహెమ్యా భక్తుడు అంటాడు 8:10 యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు అని ప్రజలకు చెప్తున్నాడు. మేము బలహీనులము అని మీరు అనుకుంటున్నారేమో, మీకు బలం రావాలంటే, నీకు శక్తి రావాలంటే నీ దేవుని యందు ఆనందించు. ఆనందించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరంలా. నీకు జీవమిచ్చిన దేవునిలో ఆనందించు, నీకు కుటుంబాన్నిచ్చిన ఆ దేవునిలో నువ్వు ఆనందించు, నీ కుటుంబంలో నుండి అనుకూలమైన ఆనందకరమైన పరిస్థితులను బట్టి ఆనందించు, దేవుడు నిన్ను దీవించిన విధానాలను జ్ఞాపకం చేసి ఆనందించు, ఆయన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఆనందించు. అలా ఆనందించడం వలన మీరు బలము పొందుదురు అన్నాడు భక్తుడు. కాబట్టి నీవు అనారోగ్యంగా ఉన్న పొరలా ఆయన ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించి ఆయన ఆరాధించగలిగితే నీ హృదయంలోనికి కృతజ్ఞతాపూర్వకమైన ఆనందం వస్తుంది. ఆనందమే నీకు బలాన్ని కలిగిస్తుంది. ఆనందం రావడానికి మనసు కూడా నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతత కావాలి. ఇవన్నీ దేవుడు అనుగ్రహించేవాడు కనుక ముందుగా ఆయనలో మనం ఆనందించాలి. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నన్ను ఇంతగా దీవించావు, నీకు వందనాలయ్యా అంటూ ఆయనలో మనం ఆనందించాలి. అప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. కారణాలు ఏమైనా ఆనందానికి కారణం మన ప్రభు ఒక్కడు మాత్రమే అని ఎప్పుడు మర్చిపోకూడదు. నీకు ఆనందం కావాలి, ఆ ఆనందం కోసం ప్రభువును ప్రార్థించు. నీ పరిస్థితులను చూచి నువ్వు దిగులు పడకూడదు. నేను బలహీనను అని నీవు బాధపడకూడదు. నీకు బలమిచ్చేవాడు ఆయనే, నీకు ఆనందాన్ని కలిగించేవాడు కూడా ఆయనే. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చదువుకుందాం. కీర్తనకారుడు రాస్తాడు 81:10 మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ఎందుకు ఆనందగానం చేయాలి? ఆయన మనకు బలమై ఉన్న దేవుడు, ఆయనే మన బలము, ఆయనే మనకు విజయము. కాబట్టి ఆయన్ను మనం ఆనందించాలి. ఆనందించడం వలన మనం బలమే కాదు, విజయం కూడా పొందుకుంటాం. ఆనందంలో ఉన్న రహస్యం అది. ఆనందం అంటే ప్రభువును బట్టి మాత్రమే ఆనందం రావాలి మనకు. నీకేదో లాటరీ తగిలింది ఆనందం కాదు, ఏదో అనుకున్నది దాన్ని బట్టి నువ్వు ఆనందించడం కాదు. దేవుని కలిగి ఉన్నావని చెప్పి నువ్వు ఆనందించు, అది నిజమైన ఆనందం. ఆ ప్రభు ఇచ్చే ఆనందము చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. అది దేవుడు మాత్రమే మనకివ్వాలి. దేవుని కలిగిన ప్రజలకు ఆ ఆనందాన్ని దేవుడిస్తాడు. అదే ఆనందంలోని రహస్యమని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట అంటాడు దావీదు కీర్తనకారుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు వాడు ధన్యుడు. కీర్తన 1:3 అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు వాడు ధన్యుడు. నీకు ధర్మశాస్త్రం ఉందా ఇంట్లో? పరిశుద్ధ బైబిల్ ఉందా? అలాగైతే దాన్ని ప్రతిదినం చదువు. నీ దిగులు పోతుంది, నీ చింత పోతుంది, నీలోకి ఆనందం ప్రవేశిస్తుంది. దేవుని వాక్యము నిన్ను ఆనందింపచేసేది, దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదించేది, నీకు నిజమైన ఆనందాన్ని కలిగించేది దేవుని వాక్యమే. ఆయన మనల్ని ఆనందపరులుగా చేస్తాడు, మన దుఃఖాన్ని కొట్టేస్తాడు. మనం ఎప్పుడు ఆనందించాలి? ఫిలిప్పీలకు రాస్తూ 4:4 అపొస్తలుడు పౌలు అంటాడు, ఆనందించండి. మరలా చెబుతున్న ఆనందించండి, మీ సహనాన్ని సకల ప్రజలకు తెలియచేయండి. ఎంత గొప్ప అద్భుతమైన మాట,
ఆశ్చర్యకరమైన మాట. పౌలు చెరసాలలో ఉండి సంఘాన్ని ఉద్యోగపరుస్తున్నాడు. చెరసాలలో ఉన్న ఆనందమే కారణం ఏంటంటే చెరసాలలో పౌలుతో పాటు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్న చోట ఆనందం. నీ ఇంట్లో ఉంటే ఆనందం, నీ ఒంట్లో ఉంటే ఆనందం. కనుక పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. నీ దుఃఖమును కొట్టివేస్తాడు దేవుడు. నువ్వు ఆనందించు ముందు. నీ పాపాలు తీసేసాడని ఆనందించు. నీ పరిస్థితులను మార్చాడని ఆనందించు. మారుస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడు దిగులుగా చింతగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డావు కదా, నువ్వెప్పుడు ఆనందించాలి. ఆ ఆనందమే నీకు గొప్ప విజయ రహస్యం. ఈ లోకంలో నేను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు జనాలు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో, ఇంత దుఃఖ సమయంలో, ఇంత సమస్యల్లో కూడా ఎలా ఆనందంగా ఉండగలిగారు వీళ్ళు, ఇతను ఎలా ఆనందంగా ఉండగలిగారు అని వారికి ఆశ్చర్యం వేస్తుంది. రహస్యం వాళ్ళకు తెలియదు. ఆ రహస్యం ఏంటంటే ప్రభు వారిలో ఉన్నాడు. హల్లెలూయా. నీలో ప్రభు ఉంటే నీకు ఆనందమే. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆనందమే, ఎల్లప్పుడూ ఆనందమే. ప్రభు నీకటి కృప దయచేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి వివరించిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపజేసి వారు ఆనందించే బిడ్డలుగా, ఎప్పుడు ఆనందించే బిడ్డగా, కుటుంబానికి గొప్ప ఆనందము దయచేయమని, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.